అప్పుడు కదా ఇది పాలని పాలని ఇది ఆదు సార్ పాలి చెట్టా మన 70 కోట్ల మన ఆవుపాలు కూడా ఇన్నెప్పుడు తీసుకురాలేదు. ఒక ఆపాలు అంటున్నావు, ఆవు తంతం గాని చాలా మంచిది, గుర్తం గాని చాలా మంచిది కాబట్టా ఆవిడ అనుకున్నావా? నీ ఆవిడ వచ్చింది, నీ దోణ వచ్చింది, నీ పాలు వచ్చింది. అసలు ఎలాగన్నా నువ్వు సండకాడ పులారైతుంది నువ్వు ఎలాగన్నా నువ్వు ఆవిడ వచ్చింది, దోణ వచ్చింది, అబ్బాయిలు వచ్చింది. చెప్తాను కానీ గుళ్ళ మీద చేసుకోనయా, గుళ్ళ మీద చేయ. ఎందుకంటే ఎండిపోతే ఏంటి నీ గుళ్ళ మీద అనియా? నా గుళ్ళ మీద నా గుళ్ళకి లేవులే పిచ్చేపుడు వచ్చాను. గంగ కాదని పిచ్చేపుడు వచ్చాను. అనయా తీసుకున్నావు, సరే వేసుకున్నా చెప్తున్నా. అనయ్యి బంగారం దోడకి దోడచ్చి బంగారం మీ దానికి దోడకి దోడచ్చి బంగారం నేను కాబట్టి పట్టుకుని తెలమ్మా. మరి రాజుగారు పక్క పట్టుకున్నా, నేను ఎవరు కనుకో చెప్తా, మరి రాజుగారు కనుకోస్తా. మాట్లాడుకో కళ్ళు పోయి ముళ్ళేరుకుంటావు. ఎండవా నేను గమగయామండి. ఇప్పుడు ఆరు రేటు కనుకొచ్చావా? ఎంతరా ఇప్పుడు చెప్పింది ఇప్పుడు పది ఏం చెప్పిందా? ఆచారం అక్కడే వెళ్ళి సరిపో రావట్లేదు, పది చెప్పింది ఎప్పుడు అక్కడికి వెళ్తే కదా నేనే బాగుంది. వెళ్ళి వెరీ సింపుల్ అది పొందర వచ్చింది రా కనింగ్ చెల్లం ఇచ్చే సాగు తొలగరాడు కాబట్టా. వాటర్ వచ్చింది కటింగ్ కటింగ్ సొంతం చూసుకుని ఇలా నడిలేసుకుంటే కడిమన్న కూడా బంగారం పట్టుకోవాలంటే అవునా? కానీ ఈ బంగారం మీద నమ్ముకోలేదు,
నామేది పేపర్ నమ్ముకోలేదు పేపర్ నమ్ముకోలేదు మనం అరబెట్టి ఏం చెప్తా అలా కాదురా సుబ్బులే అయ్య పోటీ ఇప్పుడు చూపురా కాదు అక్కడ ఒక పుల్లిగా ఇక్కడ నన్న పెట్టుకోవచ్చు వచ్చింది కాటా ఇప్పుడు అలా కాదమ్మా అయ్యేది అంటే ఏమని పంపడు కదా చెల్లమ్మా చూసా అడగందా గదిలో పోదాం అంటే చిత్తి దగ్గర ఉంటుందా ఇది వేసరా చెల్లమ్మ ఇక్కడ చూస్తారా చాడుకోనుకోడా పొద్దున సన్నమాట ఆరు గంటలకి వెళ్తాం పొద్దున ఎంఆర్పి రేటు తొలిసిరావురా కిటకతలు వచ్చి రామ
పెట్టుకున్నా కానీ ఆవుకు పాలు రావట్లేదంటమ్మా, పాలు రాకపోతే ఆ ఆవుకు మంచం చేసి వాడు బాధపడతాడు.